ఇతర వ్యాపార ప్రకటనల కొరకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9248011114. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మా అమ్మ వాళ్ళకి మేము ముగ్గురు ఆడవాళ్ళమే. ఇంకా నాకు 17 సంవత్సరాలు బాలయవం జరిగింది, అయినప్పటికీ అమ్మ వాళ్ళు 10th వరకు చదివించారు. ఇంకా పెళ్ళైన తర్వాత 1 సంవత్సరం పొలం పనులు అలా చేసిన తర్వాత ఇంకా మా వారి ఫ్రెండ్స్ యొక్క ఇంప్రెషన్ తోటి మళ్ళీ నన్ను పీజీ దాకా చదివించడం జరిగింది. అదే టైంలో నాకు అంగన్వాడీ టీచర్గా లోకల్ అదే విలేజ్లో ఉద్యోగం రావడం జరిగింది. ఇంకా అలాగే చదువు మీద ఇంట్రెస్ట్ నాలో ఉందని ప్రతిభను కనిపెట్టి నన్ను చదివించడం వల్ల నేను ఈరోజు అంగన్వాడీ సూపర్వైజర్గా ఉద్యోగం పొంది 1 గ్రేడ్ ప్రమోషన్ వచ్చి మళ్ళీ నా వంతు ప్రజలతో అనుబంధంగా ఉంటూ ప్రతి గ్రామంలో ఒక సూపర్వైజర్గా కాకుండా వాళ్లకు ఆత్మీయులుగా నేను వాళ్ళని ఆత్మీయులుగా చేసుకొని వాళ్ళకి తెలియని విషయాలు తెలియజేస్తూ ICDS అంటే ఏంటి అనేది మారుమూల గ్రామంలో ప్రజలకు తెలియజేశాను. నా వంతు అంటే నాకు అంతగా పరిజ్ఞానం లేకపోయినా నాకున్న పరిజ్ఞానంతో నేను వాళ్ళలో ICDS గురించి తెలియజేయడం జరిగింది. ఫస్ట్ అపాయింట్మెంట్ ఆదిలాబాద్ జిల్లా బోర్డ్ ప్రాజెక్ట్లో చేశాను. ఇంకా అక్కడ 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను. ఈ 5 సంవత్సరాల్లో నాకు డిస్టిక్ అవార్డు, నేషనల్ అవార్డు రావడం కూడా జరిగింది. ఇంకా నేను చేసిన సిరికొండ మండలం చాలా మారుమూల గ్రామము, అంత గోండుగూడాలు అయినా సరే మొక్కమని ధైర్యంతో నేను నా వంతుగా నేను పనిచేశాను. పనిచేసినందుకు నాకు సెంట్రల్ గవర్నమెంట్ గుర్తింపుగా నేషనల్ అవార్డు కూడా రావడం జరిగింది. ప్రమోషన్ మీద నేను వెంకటాపురం వెళ్ళిపోయాను. జాయిన్ అయిన తర్వాత ఒక 6 మంత్స్ తర్వాత ఇక్కడ అంగన్వాడీ సెంటర్ అక్కడ అలాట్మెంట్ జరిగినప్పటికీ అక్కడ ఎలాంటి పోషకాహారాలు అందలేదు కూడా. ఇచ్చడ మండలంలో ఉండేది పైపర్కేషన్ ఇప్పుడు సిరికొండ మండలంలోకి వచ్చింది. అప్పుడు 2014 కుంటగూడ ఇచ్చడ మండలంలోనే ఉంది. అక్కడ ICDS సెంటర్ అలాట్మెంట్ జరిగినప్పటికీ అక్కడ వేకెంట్ ఉండడంతో పోవడానికి రహదారి లేక ఎలాంటి పోషకాహారాలు వాళ్ళకి అందడం లేకపోవడం వల్ల నేను అక్కడికి వెళ్ళాను. బాగా పట్టుదలతో ఇక్కడ వాళ్ళకి ఎందుకు అందట్లేదు అని చెప్పేసి నేను 2-3 times విజిట్ చేసి ఇంకా నేనే అక్కడ ఒక 2 చెప్పాను, అంగన్వాడీలో ఇవి వస్తాయి మీరు డిస్ట్రిబ్యూషన్ చేస్తా అంటే నేను ఇక్కడికి ఫుడ్ పంపిస్తానని చెప్పి పంపించాను. నేను వెళ్ళాను అక్కడ ప్రజలకి ఇంజెక్షన్ల ద్వారా ఇంజెక్షన్ చేయించుకుంటున్నారా లేదా పోషకాహారం తీసుకుంటున్నారా లేదా అనే దాని మీద కూడా చెప్పడం జరిగింది. నేను ఫుడ్ పంపించి అక్కడ 2-3 times వెళ్ళి రోడ్లు పోవడానికి ఒక బాలన్ గర్భిణి ప్రసవించడానికి వెళ్ళడానికి ఆమె వెళ్ళలేని పరిస్థితి, అక్కడే చనిపోవాల్సిన పరిస్థితి రహదారి లేక. అలాంటి గ్రామాన్ని నేను 2-3 times విజిట్ చేసిన తర్వాత పేపర్కి వాళ్ళకి నేను ఇలా తెలియజేశాను, రహదారి లేదు ఈ గ్రామంలోకి ఏ సరుకులు రావాలన్నా రవాణా ముందు ముఖ్యం కదా అని చెప్పి అలా ఇప్పుడు ఆ గ్రామానికి రోడ్డు వేయడం కూడా జరిగింది. అక్కడ నేను అంగన్వాడీ సెంటరు ఈ మధ్యకాలంలో ఓపెనింగ్ చేసి అక్కడ టీచర్ని కూడా పెట్టారు, టీచర్ కూడా వచ్చింది. అంత మారుమూల గ్రామంలో కూడా నేను నా వంతు పనిచేశానని సంతోషిస్తున్నాను. ఈ ఖమ్మం జిల్లా నాయకనగూడెం గ్రామము, నాకు అక్కడ అంగన్వాడీ టీచర్గా చేశాను. డిపార్ట్మెంట్ టెస్ట్లో పాస్ అయ్యి నాకు సూపర్వైజర్ పోస్ట్ వచ్చి ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ బోర్డ్ ప్రాజెక్ట్లో నేను అపాయింట్మెంట్ అయ్యాను. అయినప్పటికీ కుటుంబాన్ని అక్కడ వదిలేసి వచ్చి ఇక్కడే వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉండే 1 year ఇక్కడ ప్రజలే గ్రామాలు తిరుగుతూ నేను పనిచేశాను. మా భర్త కూడా నాకు నువ్వు ఫ్రీగా ఉంటేనే పనిచేయగలుగుతాను, టైం టు టైం మెయింటైన్.